Hi friends, welcome back to our channel. I am Sunil. I am here Sunil Technology YouTube channel. Friends, manu ee roju ee episode lete Moto company aithe oka 5G mobile ni aithe launch chesindi. Launch cheyatame kadu idi under 20,000 rupees budget lo manaki available aithe teesukochindi. So ippudu varaku chusukunte manaki 5G mobiles anevi 25,000 lo manaki Oneplus Nord aithe teesukochindi. Alage 35,000 lo manaki inka 5G mobiles aithe unnai. Kani 20,000 rupees budget lo manaki 5G mobile ni aithe mottamodati sari aithe manaki Moto company dwara aithe manaki teesukuravatam aithe jarigindi. Redmi Realme company lete first under 20,000 rupees budget lo aithe launch cheddamani anukunnayi 5G mobiles ni. Kani Moto company aithe, so first time manaki 20,000 rupees budget lone Moto company aithe 5G mobile ni aithe launch chestundi ee roju aithe. So deeni specifications enti, deeni enta budget lo launch chesaru, eppati nunchi availability tisukostunnaru, asalu idi value for money product avuna kada ani cheppesi manam ee roju ee episode aithe discuss chesukundam. Friends, meeru ganaka mana channel ni first time visit chesinaraithe kinda unna red color subscribe button click chesi pakkane unna bell icon aithe activate chesukondi. Ik late chekunda ee roju ee episode ni aithe start chesedam. Friends, ik manam deeni specification gunchi manam maatladukunnataithe deentlo manaki 6.7 inches full HD plus IPS LCD display aithe manaki provide chestunnaru. Deentlo manaki etuvanti higher refresh support chedu. Deentlo manaki standard 60Hz refresh rate matrame support chestundi. Alage ee display ni manaki HDR10 kuda aithe support chestundi. Next manam deeni battery vishayanki vaste deentlo manaki 5000 mAh battery ni aithe provide chestunnaru along with 20 watt sambandhina fast charging technology ni aithe deentlo aithe use chesaru. Alage idi manaki టైప్ సి పోర్ట్ తో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ ని అయితే యూస్ చేశారు. మేజర్ గా వీళ్ళు హైలైట్ చేసేది కూడా ఇదే. సో 20,000 రూపాయస్ బడ్జెట్ లోనే 5G మొబైల్ ని తీసుకురావడానికి అయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ ని అయితే యూస్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 2.2 గిగాహెర్ స్పీడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దీని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ రేర్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని అయితే యూస్ చేశారు. ఫ్రంట్ అయితే మనకి కార్నింగ్ గొరిల్లాస్ వెర్షన్ 5 ని అయితే ప్రొడక్షన్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ మనం దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ అయితే 48 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 1.7 aperture అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి దీన్ని 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి 2 MP మైక్రో కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 MP సెల్ఫీ కెమెరాని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీన్ని అయితే ఒకే ఒక్క వేరియంట్లు అయితే లాంచ్ చేశారు. 6GB 64GB 6GB 128GB ఒకే ఒక్క వేరియంట్ అయితే మనకి లాంచ్ చేశారు. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి 20,999 రూపాయలకి అయితే మనకి లాంచ్ చేశారు. దీంతోపాటు వీళ్ళు కార్డ్ ఆప్షన్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి కార్డ్ ఎవరైతే యూజ్ చేసి మొబైల్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇన్స్టెంట్గా 1,000 రూపీస్ డిస్కౌంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తారో ఈ మొబైల్ని వాళ్ళకి 20,000 రూపీస్ బడ్జెట్లోనే ఈ 5G మొబైల్ అంతా రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఫుల్లీ ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్తో మనకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే కాదు, దీంట్లో మనకి డ్యూయల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే మనకి ఒక మెమరీ కార్డ్ కానీ ఒక సిమ్ అయితే మీరు అయితే యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీరు సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మెమరీ కార్డా లేకపోతే సిమ్ కార్డ్ అనేది మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మెమరీ కార్డు కనుక వేసుకుంటే కనుక దీంట్లో మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మొత్తానికి ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో 20,000 రూపీస్ బడ్జెట్లోనే మనకి ఒక 5G మొబైల్ అంటే సో ఇట్స్ ఎ మిరాకిల్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది కూడా మోటో కంపెనీ నుంచి. రెడ్మీ రియల్మీ వంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా నువ్వా నేనా అని చెప్పేసి పోటీ పడుతూ మొబైల్స్ లాంచ్ చేస్తుంటే సో మోటో కంపెనీ అయితే సో మోటో ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ ద్వారా అయితే. సో ఒక మంచి ఫోన్ అయితే మంచి ప్రైజ్లో అయితే లాంచ్ చేస్తుందని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఏదైనా మొబైల్ లాంచ్ అయిన తర్వాత దాన్ని డెడికేటెడ్ వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను. అలాగే దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటనేది కూడా నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఖచ్చితంగా అయితే. సో మీరైతే ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ లోగో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.